రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కమిషనర్ సార్ వచ్చినాడు, మేము అడుగుతుంటే ఊరుకుండానే నన్ను పెండ్లం మేము సార్ ఇప్పుడు మేము అడిగేకి పెండ్లం కూడా గదురుస్తాడా లేదా మమ్మల్ని గదిరిస్తాడు, మేము ఎట్లా అనిపించుకున్నారు వాళ్ళ దగ్గర ఇలా అసలు విందా పోతున్నాడు, మీరు రాజకీయం చేస్తున్నారా అంటున్నాడు, మేము వాళ్ళు పిల్లలు తిన్నాం సార్ అందుకే వాళ్ళు వచ్చినారు, వాళ్ళది తప్పు లేదు ప్రైవేట్ వాళ్ళు తప్పే లేదు, వాళ్ళది సాగొచ్చి మాట్లాడే పని ఏముంటుంది సార్. అట్లా మాట్లాడేది వాళ్ళు మా ఇంట్లో మొగలికే భయపడం మేము అంటాడు అంటాను సార్ సార్ మాట్లాడేది తాగిందా తాగి ఇంట్లో ఉండదు పోయి ఫోన్ చేసి ఇంటి దగ్గర పోయి అడిగితే గినా ఇప్పుడు ట్యాంకర్ ఒక గంటకి పంపించినారు సార్, ఒక గంటకి పంపిస్తే గినా 4 కోట్లు కూడా ఇడ్లేదు సార్, సరిగా ఈడొచ్చి చైర్మన్ బంధువులు అంట సార్, వాళ్ళకి ఇచ్చేది ఏం అవసరం ఉంది, వాళ్ళ మనుషులు మేము మనుషులు కాదా. ఇంకొక సమస్య ఉంది సార్ ఎన్నిసార్లు చెప్తున్నావు సరికి ఒక్క 4 కోట్లు కూడా రావు అంత అండర్ గ్రౌండ్లకే ఏమో వాళ్ళు ఏం ట్యాంకర్ మున్సిపల్ ట్యాంకర్ అయితే కూడా వాళ్ళు చైర్మన్ ఇదైతే కూడా బంధువులు అయితే నడిచిపోతుందా, వాళ్ళ మనుషులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ సరికి నీళ్ళు తాగాలంటే కూడా ఆలోచించాలా, డబ్బులు పట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది మాకు ఇప్పుడు, అదొకటే డబ్బులు పెట్టా కొనుక్కోవాలా, అది ఏ మున్సిపాలిటీ ట్యాంకర్ అయితే కూడా డబ్బులు పెడితేనే వస్తాయి ప్రతి ఒక్కటి, 6 నెలల నుంచి బతుకుంటున్నాం పోయి ఉప్పు నీళ్ళు తాగుతున్నాం సార్, దాంట్లో పురుగు ఉంటాయో పుట్టురు ఉంటాయో ఏమాత్రం లేదు, ఉప్పు నీళ్ళే తాగాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.